హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్ని న్యూస్ పేపర్లలో వచ్చిన వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది డైలీ ఒక గంట నుంచి రెండు గంటలు వర్క్ చేసి అన్ని న్యూస్ పేపర్లు చదివి మీకు ఈ వీడియో అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియోనైతే అయితే లైక్ చేస్తారని ఆశిస్తూ ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం అధికారంలోకి రాగానే ముప్పై రెండు వేల నాలుగు వందల పది మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందజేశాం మరో పదమూడు వేల ఐదు వందల ఐదు ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకున్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశాం గత ప్రభుత్వంలో ప్రశ్నపత్రాల లీకులు పరీక్షల వాయిదాలతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నటువంటి మాట ఇక రెడీగా పదిహేడు నోటిఫికేషన్లో అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి ఈ సెప్టెంబర్ నుంచి అమలు అక్టోబర్లో మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ నవంబర్లో మళ్ళీ టెట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి మే జూలైలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్లో వైద్య ఆరోగ్య శాఖ గురుకుల ట్రాన్స్కో సింగరేణి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జనవరి నుంచి నవంబర్ దాకా పోటీ పరీక్షలు దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఇది దీని గురించి కూడా మనం ఒక వీడియో అయితే చేసి పంపిస్తాం ఏటా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసి పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఒక ప్రణాళికబద్ధంగా నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేశారు ఏ ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారనే విషయాలను క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొన్నారు నోటిఫికేషన్ విడుదల చేసే నెల పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ ఉద్యోగానికి కావాల్సిన అర్హత గురించి అందులో పొందుపర్చారు జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు అక్టోబర్లో గ్రూప్ టూకు గ్రూప్ టూను డిసెంబర్లో గ్రూప్ త్రీ ఎగ్జామ్ను నవంబర్లో నిర్వహించనున్నారు ఏడాదిలో మరో పదిహేడు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు జాబ్ క్యాలెండర్లో పొందుపరిచారు కొత్తగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ వన్కు ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఫిలిమ్స్ జూలైలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు గ్రూప్ టూకు వచ్చే ఏడాది మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టనున్నారు గ్రూప్ త్రీకి ప్రతి ఏటా జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం ఈ సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు నవంబర్లో పరీక్షలు నిర్వహించనున్నారు టీజీ ట్రాన్స్పోర్ట్ టీజీ ఎస్పీడీసీఎల్ టీజీఎస్పీ డిసిఎల్ల లోని ఇంజనీరింగ్ వివిధ విభాగాల కోసం రాబోయే అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు పెట్టనున్నారు సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్షలు నిర్వహించనున్నారు వివిధ శాఖలో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ చేసి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తారు ఇంజనీరింగ్ సర్వీసెస్లో గెజిటెడ్ కేటగిరీకి సంబంధించి ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు అయితే జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వడం జరిగింది జాబ్ వైజ్గా నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించే నెలలు డిగ్రీ లెక్చరర్స్ అకాడమిక్ పోస్టులు జూన్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఎప్పుడంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదుకు ఎగ్జామ్ ఉంటుంది ఇప్పుడు నోటిఫికేషన్ ఇది పరీక్ష నిర్వహించే నెల రెసిడెన్షియల్ డిగ్రీ లెక్చరర్స్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ ఈ విధంగా మనకు మెయిన్గా టెట్టు వచ్చే ఏడాదిలో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో రెండు టెట్లు చూపిస్తున్నారు ఇలా టెట్ ఈ ఏడాది రెండోసారి నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో టెట్ ఎగ్జామ్ పెడతారంట వచ్చే ఏడాదిలో ఏప్రిల్లో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ జూన్ ఎగ్జామ్ ఇక డిఎస్సి కొత్త డిఎస్సికి సంబంధించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ టీచర్లే మా అంబాసిడర్లు మీ చేతుల్లో ఇరవై ఆరు లక్షల మంది పేద పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ బడుల్లో రెండు లక్షల మంది తగ్గుదలపై సమీక్షించుకుందాం పారిశుద్ధ కార్మికులను నియమిస్తాం బడులకు ఉచిత విద్యుత్ ఇస్తాం గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు అవమానించేలా అనుమానించేలా చూసింది మరోసారి ప్రజాప్రభుత్వం ఉండాలంటే మీరు సహకరించాలి పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు దొరల గడిల్లో బందీ కాకూడదు పేదరికం నుంచి విముక్తి కలగ కలగాలంటే చదివే మార్గం పేద పిల్లలకు అంకిత భావంతో చదువు చెప్పే బాధ్యత మీదే మా ప్రభుత్వానికి మీరే బ్రాండ్ అంబాసిడర్ మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ఈ ప్రభుత్వం మొన్న నిలబడిందన్నా రేపు మళ్ళీ గెలవాలన్నా మీ సహకారం ఉండాలి మీరు పేద పేద మేద పిల్లలకు విద్య నేర్పించడం మీకు ఏం కావాలన్నా చేసే బాధ్యత మాది తెలంగాణ నిర్బంధ సంఖ్యలు తెగాలంటే పేదలకు నాణ్యమైన చదువు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు సర్కార్ స్కూళ్లకు ఫ్రీ కరెంట్ బడులకు టీచర్లకు ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధం సీఎం సర్కార స్కూళ్లకు టీచర్లకు ఏం కావాలన్నా ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి పేద పిల్లలకు మంచి విద్య అందించే బాధ్యత టీచర్లదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రైతులకు పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నందున గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని తెలంగాణ నిర్ణయం తీసుకున్నదని ఆయన చెప్పారు తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందని టీచర్ల గౌరవం పెరుగుతుందని వసతులు వస్తాయని అనుకున్నాం కోదండరామ్ చుక్కరామయ్య హరగోపాల్ లాంటి వాళ్లకు గౌరవం దక్కిందని భావించాం కానీ పదేళ్ల పాలన ఎలా ఉందో చూశాం గత పాలకులు టీచర్లకు అవమానించేలా వివరించారని మన్న ఆయన మండిపడ్డారు గత త్వరలో తెలంగాణ క్రీడా పాలసీ బేగరి కంచలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నాం బాక్సర్ నిఖిత్ జరీన్ క్రికెట్ సిరాజ్కు చట్టాన్ని సవరించి డిఎస్సి ఉద్యోగాలు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు వచ్చే అసెంబ్లీ సమావేశాలు దీనిని ప్రవేశపెట్టనున్నారు ఇందుకోసం హర్యానా పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి తుదిరూపు ఇస్తామని తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో క్రీడా రంగాలకు ప్రాధాన్యం ఉండేదని కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ వంటివి జరిగాయని ప్రస్తుతం ఈ స్టేడియాల్లో పెళ్ళిళ్ళు పేరెంటాలు రాజకీయ సభలు జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు ఇక కొత్తగా పదిహేడు మెడికల్ పీజీ సీట్లకు అనుమతి రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా పలు పీజీ కోర్సుల ప్రారంభానికి జాతీయ వైద్య మండలి అనుమతి మంజూరు చేసింది ఈ మేరకు శుక్రవారం లెటర్ ఆఫ్ పర్మిషన్ ఆయా కాలేజీల ప్రిన్సిపాల్కు పంపించింది గాంధీ వైద్య కళాశాలలో జిఆర్టిక్స్ పీజీ కోర్సును మంజూరు చేయగా నాలుగు సీట్లతో ఈ కోర్సు ప్రారంభించనుంది బిఎన్ గంగాధర్ నేతృత్వంలోని ఎన్ఎంసీ అప్పీల్ కమిటీ గత నెలలో గాంధీ కాలేజీని పరిశీలించిన అనంతరం ఈ సీట్లను మంజూరు చేసింది ఇక సిద్దిపేట మెడికల్ కాలేజీకి డెర్మటాలజీ విభాగంలో మూడు సూర్యాపేటకు మూడు ఈఎన్టీ నాలుగు గైనకాలజీ నిజామాబాద్కు నాలుగు నాలుగు రేడియాలజీ పీజీ సీట్లు మంజూరయ్యాయి ఇక ఇరవై ఒకటి నుంచి యూజీసీ నెట్ రీఎగ్జామినేషన్ షెడ్యూల్ రిలీజ్ యూజీసీ నెట్ రెండు వేల ఇరవై నాలుగు రీఎగ్జామినేషన్ షెడ్యూల్ పూర్తి నేషన షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది ఆగస్టు ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు యూజీసీ నెట్ పరీక్షలు జరగనున్నాయి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దేశంలోని ప్రధాన నగరాల్లో ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై సెప్టెంబర్ రెండు మూడు నాలుగు తేదీలో జరగనుంది ఎగ్జామ్ తేదీకి పది రోజుల ముందు అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అధికారిక వెబ్సైట్లు చూసుకోవచ్చు తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లోని హైదరాబాద్ సికింద్రాబాద్ జనగామ మహబూబాబాద్ మహబూబ్నగర్ మేడ్చల్ నల్గొండ నిజామాబాద్ సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వరంగల్ అమరావతి అనంతపూర్ చిత్తూరు ఏలూరు ఈ విధంగా యూజీసీ నెట్ పరీక్ష కేంద్రాలు ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని పరీక్ష కేంద్రాల పేర్లు వ్యవసాయ శాఖలో నేటి నుంచి బదిలీల కౌన్సిలింగ్ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ప్రక్రియ రాష్ట్ర వ్యవసాయ శాఖలో శనివారం నుంచి బదిలీల కౌన్సిలింగ్ జరగనుంది వివిధ శాఖల్లో బదిలీలు జరిగిన రుణమాఫీ కారణంగా వ్యవసాయ శాఖలో ఈ ప్రక్రియ వాయిదా పడింది దీంతో ప్రభుత్వం ప్రత్యేక అనుమతితో తాజాగా ఈ ఆ శాఖలో బదిలీలకు చేపడుతున్నారు హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల్లోనూ వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో బదిలీల కౌన్సిలింగ్ను చేపడతారు శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు ఒకటో బహుళ జోన్ పరిధిలోని గ్రేడ్ వన్ వ్యవసాయ విస్తరణ అధికారులను బదిలీ చేస్తారు తర్వాత జోన్ వన్ టూ త్రీ ఫోర్ పరిధిలోని ఏఈఓ గ్రేడ్ టూ ఏఈఓల బదిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రెండో దశ రెండో బహుళ జోన్ పరిధిలోని గ్రేడ్ వన్ ఏఈఓ అనంతరం జోన్ ఐదు ఆరు ఏడు గ్రేడ్ టూ ఏఈఓల బదిలీ కౌన్సిలింగ్ జరుపుతారు మొత్తానికైతే వ్యవసాయ శాఖలో బదిలీలు నిలిచిపోయిన సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు విద్యా మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ